మెడికవర్ హాస్పిటల్లో ప్రతి మంగళవారం రొమ్ము క్యాన్సర్ స్క్రీనింగ్ ఉచిత పరీక్షలు చేయడం జరుగుతుందని, ఈ అవకాశాన్ని నెల్లూరు ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని క్యాన్సర్ వైద్య నిపుణులు సెంట్రల్ హెడ్ డాక్టర్ బిందురెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా నెల్లూరులోని మెడికవర్ హాస్పిటల్లో రొమ్ము క్యాన్సర్ స్క్రీనింగ్ ఉచిత పరీక్షలు వాల్ పోస్టర్ను వైద్యులు ఆవిష్కరించారు. అనంతరం డాక్టర్ బిందురెడ్డి పలువురు వైద్యులు మీడియాతో మాట్లాడారు. అక్టోబర్ మాసాన్ని ప్రపంచ రొమ్ము క్యాన్సర్ అవగాహన మాసంగా జరుపుకోవడం జరుగుతుందని చెప్పారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని నెల్లూరు అపోలో హాస్పిటల్లో ఉచితంగా రొమ్ము క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో కన్సల్టెంట్ మెడికల్ ఆంకాలజిస్టు డాక్టర్ జి రంగరామన్, కన్సల్టెంట్ మెడికల్ ఆంకాలజిస్టు డాక్టర్ ఎన్ శ్రీవిద్య, కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్టు డాక్టర్ ఎన్ అవినాష్, కన్సల్టెంట్ రేడియేషన్ ఆంకాలజిస్టు డాక్టర్ పిజిఎస్ఆర్ ప్రియా, డాక్టర్ రమేష్ బాబు తదితరులు పాల్గొన్నారు. ఈ మెసేజ్ అందరికీ చేరాలని ఒక మంచి ఉద్దేశంతో మన ఎక్స్పర్ట్ కన్సల్టెంట్స్ ఆంకాలజిస్ట్తో పాటు మీ ముందరికి వచ్చున్నాం. ఇప్పుడు మీరు మమ్మల్ని అడగచ్చు, బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్నెస్ అనేది ఎందుకు ఉండాలి అని. ఇప్పుడు డబ్ల్యూహెచ్ఓ సెన్సెస్ తీసుకునేగలిగితే సంఖ్యలు మనకి ఏం చెప్తుందంటే, ప్రతి 8 మంది మహిళల్లో ప్రతి ఒక్కరికి బ్రెస్ట్ క్యాన్సర్ అనేది రావడం జరుగుతుంది. ఇదే కాదండి, కొన్ని అలార్మింగ్ స్టాటిస్టిక్స్ ఏం చెప్తున్నాయంటే 1.38 బిలియన్ ఆర్ గెట్టింగ్ డయాగ్నోస్డ్ విత్ బ్రెస్ట్ క్యాన్సర్ ఎవ్రీ ఇయర్. అంటే ప్రతి 4 నిమిషాలకి ఒక బ్రెస్ట్ క్యాన్సర్ డయాగ్నోస్టిక్స్ జరుగుతుంది ప్రతి మహిళల్లో. అదే కాదు, ఆల్మోస్ట్ 4 లక్షలు మహిళలు ఈ బ్రెస్ట్ క్యాన్సర్ వల్ల చనిపోవడం అనేది జరుగుతుంది. అంటే ప్రతి 13 మినిట్స్కి ఒక డెత్ అనేది ఎన్కౌంటర్ అవుతుంది. మరి బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్నెస్ అండ్ స్క్రీనింగ్ ఉపయోగాలు ప్రతి ఒక్కరు, అంటే ఎందుకు వస్తుంది, ఎవరికి వస్తుంది, వస్తే ఏం చేయాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు, ఆ తీసుకునేదానికి మన దగ్గర ఉన్న స్క్రీనింగ్ రకాలు, డయాగ్నోస్ అయితే దానికి సంబంధించిన టెస్ట్లు, ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏవైతే మన దగ్గర మన మెడికల్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్లో అందుబాటులో ఉన్నాయో అది కూడా మేము మీకు వివరంగా చెప్తాం. ఇది తెలుసుకోవడం వల్ల ప్రతి మహిళకే తాను జాగ్రత్తలు తీసుకుంటూ సెల్ఫ్ ఎగ్జామినేషన్, బ్రెస్ట్ ఎగ్జామినేషన్ చేసుకొని ఎర్లీ స్టేజెస్లో బ్రెస్ట్ క్యాన్సర్ని గుర్తించగలిగితే లాస్ట్ స్టేజెస్లో వెళ్ళి ప్రాణం మీద తెచ్చుకోకుండా ట్రీట్మెంట్ అనేది చేయించుకొని కొని, అంటే బయట దేశాల్లో బీపీ, షుగర్లు ఇలాంటి పరీక్షలు ప్రతి సంవత్సరం చేసుకొని మనకి షుగర్ లేదు, డయాబెటిక్, కార్డియాలజీ ఫ్రీ అని తెలుసుకొని, అట్లానే ప్రతి సంవత్సరం స్క్రీనింగ్ అనేది ప్రతి మహిళగానే చేసుకోగలిగితే ఎర్లీ స్టేజెస్లో మనం ఈ ట్రీట్మెంట్ తెలుసుకొని మనం బ్రెస్ట్ క్యాన్సర్ని జయించడానికి అవకాశాలు ఉన్నాయి. మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ చైర్మన్ గారు డాక్టర్ అనిల్ కృష్ణ గారు, మన ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ హరికృష్ణ గారు, ఈ మామోగ్రామ్ అనే టెస్ట్ 2,800 రూపీస్ ఏదైతే ఖర్చుతో కూడుకున్న టెస్ట్ ఏదైతే ఉందో మొత్తం ఉచితంగా చేయాలని ఒక నిర్ణయం తీసుకొని, ఇవి ఏదైతే ఎవరైతే పెట్టుకోగలుగుతారో పెట్టుకోలేకపోతారో వాళ్ళకు కూడా ఇది అందుబాటులో ఉండాలని ఒక మంచి నిర్ణయం తీసుకొని ముందుకు వస్తున్నాం. ఇదే కాదండి, ప్రతి ట్యూస్డే మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్లో అందరికీ అందుబాటులో ఒక క్యాంప్ అనేది, ఫ్రీ క్యాంప్ అనేది నిర్వహించాలని కోరుకుంటూ మీ ద్వారా ఈ మెసేజ్ అందరికీ చేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇది భయపెట్టడానికి చెప్పట్లేదు. సో మీ ముందు వాస్తవాలు చెప్పడానికి వచ్చాను నేను. సో కేసులు పెరుగుతూ ఉన్నాయి, అలాగే మనకి భారతదేశంలో మరణాలు కూడా పెరుగుతూ ఉన్నాయి. సో ఈ విషయంలో అభివృద్ధి చెందిన దేశాలు దాన్ని చెక్ పెట్టేదానికి ముందుగానే తేరుకొని, సో ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అన్ని ముందు నుంచే చేపట్టి వాళ్ళల్లో ఏంటంటే క్యాన్సర్ మరణాలని చాలా అద్భుతంగా కంట్రోల్ చేసుకోగలిగాయి. మీకు అర్థమయ్యే విధంగా చెప్తాను. అభివృద్ధి చెందిన దేశాల్లో ప్రతి 4 బ్రెస్ట్ క్యాన్సర్తో బాధపడిన వాళ్ళని తీసుకుంటే కేవలం 1 మాత్రమే మృతి చెందడం జరుగుతూ ఉంది. కానీ భారతదేశంలో అదే 4 మహిళల్ని బ్రెస్ట్ క్యాన్సర్తో బాధపడిన వాళ్ళని తీసుకుంటే అందులో 2 మృత్యువాత పడడం జరుగుతూ ఉంది. అంటే అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే 2 క్యాన్సర్తో మరణాలు అనేవి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఎక్కువగా చూస్తున్నాం. దీనికి ముఖ్యమైన కారణాలు ఏంటి అని గణాంకాలని మనం పరిశీలిస్తే అది కేవలం సొసైటీలో అవేర్నెస్ లేకపోవటమే అన్నది తేలింది. ఎందుకంటే
అభివృద్ధి చెందిన దేశాల్లో ఈ బ్రెస్ట్ క్యాన్సర్ అనేది కేవలం ఒక చిన్న వ్యాధి. దాన్ని ముందుగానే మనం పసిగట్టగలిగితే దాన్ని నయం చేసుకునే అవకాశం ఉందని ప్రతి ఒక్కరూ అక్కడ తెలుసుకొని వాళ్ళు స్వచ్ఛందంగా క్యాన్సర్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్లో పాల్గొని వాళ్ళు క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్టులు చేసుకొని క్యాన్సర్ ఇంకా తలెత్తక ముందే దాన్ని ఐడెంటిఫై చేసుకొని దాన్ని పూర్తిగా నయం చేసుకునే పరిస్థితులు అక్కడ ఉన్నాయి. కానీ భారతదేశంలో ఆ అవగాహన లోపం వల్ల చాలామంది క్యాన్సర్ అడ్వాన్స్ స్టేజ్ అంటే 3వ స్టేజ్ 4వ స్టేజ్లోనే ఐడెంటిఫై అవ్వడం జరుగుతూ ఉంది. సో అందుకని 3వ స్టేజ్ 4వ స్టేజ్లో ట్రీట్మెంట్ లేదని కాదు, ఉన్నది కానీ చాలా ఎక్కువ ట్రీట్మెంట్ చేసుకోవాలి. అలాగే 4వ స్టేజ్ వాళ్ళని పూర్తిగా నయం చేసే పరిస్థితి, ఇంకా ట్రీట్మెంట్ ద్వారా నయం చేయగలిగే పరిస్థితి లేదు. సో నెల్లూరులో అందుబాటులో ఉంది. సో ఈ విషయాన్ని ప్రతి ఒక్కరికి సమాజంలో తెలియపరిచే విధంగా ఈ బ్రెస్ట్గా పనిచేస్తున్నాను. సో ఈ అక్టోబర్ మంత్ అనేది బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్నెస్ మంత్గా ప్రతి సంవత్సరం మనం సెలబ్రేట్ చేస్తూ ఉన్నాము. ఈ మంత్ సందర్భంగా ఇంటర్నేషనల్గా చాలా క్యాన్సర్ ఆర్గనైజేషన్స్ క్యాన్సర్ రిలేటెడ్ అవేర్నెస్ పెంచడానికి అండ్ క్యాన్సర్ సర్వైవర్స్ని ఏంటి వాళ్ళని హెల్ప్ చేయడానికి, వాళ్ళకి ఇంకా సిమ్టమ్స్ ఏంటి, స్క్రీనింగ్ టెస్ట్ అంటే ఏంటి అండ్ ఎట్లా ప్రివెంట్ చేసుకోవచ్చు, ఇట్లాంటివన్నీ అవగాహన పెంచడానికి చాలా ప్రోగ్రామ్స్ నడుస్తూ ఉంటాయి. సో ఈ సంవత్సరం మనం కూడా క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్ అంటే మెయిన్గా మ్యామోగ్రఫీ ప్లస్ ఇంకొన్ని క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్టులు మెడికవర్ క్యాన్సర్ హాస్పిటల్లో ఫ్రీగా చేస్తున్నాము. ఇప్పటికే చాలామంది ఆల్రెడీ యూటిలైజ్ చేసుకున్నారు. ఇంకా మిగతా నెల్లూరు వాసులు కూడా యూటిలైజ్ చేసుకోవాలని ఆశిస్తున్నాను. సో అసలు బ్రెస్ట్ క్యాన్సర్ గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నాం, ఎందుకు అది ఇంపార్టెంట్ అని చూస్తే మహిళల్లో చాలా కామన్గా వచ్చే క్యాన్సర్ బ్రెస్ట్ క్యాన్సర్ అన్నమాట. సో ఇందాక మనం ఈ డాక్టర్లు చెప్పినట్టు బ్రెస్ట్ క్యాన్సర్ ఇయర్ ఇయర్కి ఇన్సిడెన్స్ పెరిగిపోతూ ఉంది అండ్ క్యాన్సర్ రిలేటెడ్ డెత్స్ కూడా పెరుగుతూ వస్తున్నాయి. సో దీనికి కారణం ఏంటి అంటే చాలామందిలో అవగాహన లేకపోవడమే. కామన్గా ఏంటంటే 60 ఇయర్స్ దాటాక క్యాన్సర్స్ వస్తాయిలే అనుకుంటూ ఉంటారు, కానీ ఈ మధ్య కాలంలో 40స్ 50స్లో కూడా బ్రెస్ట్ క్యాన్సర్స్తో డయాగ్నోజ్ అయ్యే వాళ్ళు ఉన్నారు. అరుదుగా కొంతమంది 30స్లో కూడా బ్రెస్ట్ క్యాన్సర్స్తో రావడం చూస్తూ ఉన్నాము. సో మనము ఇట్లాంటి లేట్ స్టేజ్ క్యాన్సర్స్ని ప్రివెంట్ చేసుకోవాలి ఆర్ ఎర్లీ స్టేజ్లో డిటెక్ట్ చేసుకోవాలి అంటే కొంతవరకు అవేర్నెస్ ఉండాలి. సో 40 సంవత్సరాల లోపల ఉన్నవాళ్ళు ఏ గడ్డ వచ్చినా ఒకసారి డాక్టర్ చూపించుకుని దాని గురించి చిన్న చిన్న టెస్టులు అంటే ఫస్ట్ ట్రిపుల్ అసెస్మెంట్ అంటారు, మేము క్లినికల్గా చెక్ చేసి అది లక్షణాలు ఎలా ఉన్నాయని గుర్తిస్తాము. తర్వాత ఒక చిన్న స్కాన్ అంటే అల్ట్రాసౌండ్ స్కాన్ కానీ మ్యామోగ్రఫీ కానీ చేస్తాము. దాని తర్వాత ఎఫ్ఎన్ఏసి అంటే సూది పరీక్ష. ఈ పరీక్ష ఈ 3 పరీక్షల ద్వారా అంటే ఎగ్జామినేషను, స్కానింగ్, ఎఫ్ఎన్ఏసి, దీని ద్వారా ఏ గడ్డ అయినా సరే అది ఎలాంటిది, క్యాన్సర్ గడ్డ లేదా సాధారణ గడ్డ అనేది 99-100% మనం క్లియర్గా దాన్ని డయాగ్నోస్ చేసుకోగలుగుతాం. నెల్లూరు జిల్లా ప్రజలకు సర్యూ హీరో వారి దీపావళి శుభాకాంక్షలు. ప్రతి హీరో వాహనం కొనుగోలుపై ఎంఆర్పి 15,000 రూపాయల విలువ గల స్మార్ట్ వాచ్, ఎంఆర్పి 6,000 రూపాయల విలువ గల గ్రైండర్ మరియు ఎంఆర్పి 10,000 రూపాయల విలువ గల దీపావళి క్రాకర్స్ ఉచితం. హీరో స్కూటర్ కొన్న వారికి యాక్సెసరీస్ పై 50% డిస్కౌంట్. హీరో మోటార్ సైకిల్ కొనుగోలుపై యాక్సెసరీస్ పూర్తిగా ఉచితం. విరా ఎలక్ట్రికల్ స్కూటర్ కొనుగోలుపై 59,160 రూపాయలు క్యాష్ డిస్కౌంట్ పొందండి. బజాజ్ ఫైనాన్స్ ద్వారా 100% ఫైనాన్స్ ఇవ్వబడను. ఆఫర్స్ మావంతు, ఆశ్చర్యం మీవంతు. విచ్చేయండి సర్యూ హీరో, బీజేపీ ఆఫీస్ ప్రక్కన మినీ బైపాస్ రోడ్, రామతి నగర్, నెల్లూరు. ఫోన్ 9010000345.